బ్రతికించేది నీ వాక్యమే, మమ్మల్ని నడిపించేది నీ వాక్యమే, మమ్మల్ని సియోనుకు చేర్చేది నీ వాక్యమే, మమ్మల్ని పరిశుద్ధపరిచేది నీ వాక్యమే, మా కుటుంబాలను కట్టేది నీ వాక్యమే. నాయనా, ఈ పరిశుద్ధ దినముగా మీరు మాతో మాట్లాడుదురుగాక, మీరు మాతో మాట్లాడుదురుగాక, మీరు మాతో మాట్లాడుదురుగాక, మీ స్వరమును మేము విందుముగాక, వినగలిగిన మనస్సు ఒక క్రియ దయచేయండి. మోయబడిన ప్రతి హృదయము యేసు నామములో తెరవబడునుగాక. వాక్యమయ్యున్న దేవా, వారి హృదయములోకి మీరు ప్రవేశించుదురుగాక. చీకటి రాజ్యము కూల్చబడిన ఆయన ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రతి ఒక్కరు కట్టబడుటకు సహాయము చేయండి. మాతో మాట్లాడండి నాయన, నాతో మాట్లాడండి నాయన, మీ స్వరం మాకు వినిపించి మమ్మలను ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయండి. మీ పిల్లలందరినీ కూడా చక్కగా స్వాధీనంలో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రవక్త అయిన హెచ్కేల్ రాసిన గ్రంథము 34వ అధ్యాయము. ప్రవక్త అయిన హెచ్కేల్ రాసిన గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి గమనించండి. ప్రవక్త అయిన హెచ్కేల్ రాసిన పుస్తకము 34వ అధ్యాయము 29వ వచనం. మరియు వారు ఒక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను, వారి ప్రఖ్యాతి కొరకై తోట యొక్కటి నేను ఏర్పరచదను. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మన చేతులు పైకెత్తి గట్టిగా చెబుదామా, హల్లెలూయా. నా వైపు చూస్తారా, నా వైపు. ఇక రాయబడిన మాటను దయచేసి గమనించండి. మరియు వారు ఒక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారి కవమానము ప్రాప్తించకుండాను, వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే దేవుని ప్రజలు అవమానపరచబడకుండా, దేవుని ప్రజలకు కరువు రాకుండా, నా ప్రజలను నేను ఆశీర్వదించి వారికి నేను ఒక మంచి ప్రఖ్యాతి కలిగిన ఒక మంచి పేరును, ఘనతను నేను కలిగిస్తాను. ఇది దేవుని వాక్కు. అందుకే అంటున్నాడు, ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండా. ఇక దేశములో, దేశమంటే సంఘం. చాలాసార్లు మీకు చెప్పాను, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ప్రైజ్ ద లార్డ్.
మాట్లాడతారా మాట్లాడతారా దేశం అంటే మట్టి కాదుయ్ దేశం అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇక దేశములో కలిగి కరువు కలిగి నశించిపోకుండను ఇంకా సంఘములో విశ్వాసులు కరువు కలిగి నశించిపోకుండను సంఘములో ఉన్న విశ్వాసులకు కరువు రాకుండా కరువుతో వారు నశించిపోకుండా నిందలు అవమానాలతో వారు నాశనం కాకుండా నేను వారిని కాపాడి వారికి మంచి ప్రఖ్యాతి ప్రఖ్యాతిని నేను మంచి పేరు నేను వారికి నేను కలిగిస్తాను దేవునికి స్తోత్రం దయచేసి నా వైపు చూడండి ప్లీజ్ నేల చూపులు చూడకండి నేను వారికి ప్రఖ్యాతిని కలగజేస్తాను వారికి నేను ఘనతను కలగజేస్తాను అని చెప్పి అంటున్నాడు వారికి ప్రఖ్యాతి కలుగునట్లుగా వారికి కరువు రాకుండా వారికి అవమానము రాకుండా నేనేం చేశాను తెలుసా వారికి ప్రఖ్యాతి కలుగుటకై నేను ఒక తోటను వారి కోసం నేను ఏర్పరుస్తాను దేవునికి స్తోత్రం గట్టిగా చెబుదామా హల్లెలూయా అందుకే ఆ మాటను వారి ప్రఖ్యాతి కొరకై నాతో కలిసానండి వారి ప్రఖ్యాతి కొరకై కాస్త గట్టిగా వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను తోట ఏర్పరుస్తాడట తోట తోట ఒక తోటను ఏర్పాటు చేస్తాడట దీనికోసం వారికి కరువు రాకుండా వారికి అవమానం కలగకుండా వారికి ప్రఖ్యాతి కలగడానికి నేను ఒక తోటను ఏర్పాటు చేస్తాను తోట 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 అంటే దేవుని సంఘం దేవునికి స్తోత్రం గట్టిగా చెబుదామా హల్లెలూయా 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 అంటే తోట ద్వారా తోటలో ఉండడం ద్వారా వారికి కరువు రాదు తోటలో ఉండడం ద్వారా వారికి అవమానము కలగదు వారు తోటలో ఉండడం ద్వారా వారికి మంచి ప్రఖ్యాతి కలిగిన పేరు కలుగుతుంది కనుక వారు తోటలో ఉండడం ద్వారా వారికి అవమానము కరువు రాదు గనక వారికి నేను ఒక తోట ఏర్పరుస్తాను తోటను ఒక మాట చెప్పనీయండి దేవుడు ఆదామవల్ని చేశాడు ఆదామవల్ని చేసినప్పుడు ఈ భూమి అంత చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎందుకంటే భూమి మీద పాపం లేదు అప్పటికి పాపం లేదు మంచి ఆహ్లాదకరంగా మంచి పచ్చగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అయితే గమనించండి ఇంత ఆహ్లాదకరంగా ఇంత దీవెనకరంగా ఉన్న ఈ భూమి మీద ఆదాము అవ్వలను చేసి భూమి మీద ఏదో ఒక శిఖరం మీదనో ఏదో ఒక స్థలమునో ఏదో ఒక చెట్టు కిందనో వారిని ఉంచకుండా వారు నివసించడానికి దేవుడు ఏం చేశాడు ఒక ప్రత్యేకమైన తోటను దేవుడు ఏర్పాటు చేశాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నేను అంటాను అప్పటికి భూమి మీద పాపం లేదు భూమి ఎంత శశిశ్యామలంగా ఉంది భూమి ఎంత పచ్చగా ఉంది భూమి ఎంత ఆశీర్వాదకరంగా ఉంది ముళ్ళ తప్పలు మొలవలేదు అంత దీవెనకరంగా ఉన్న భూమి మీద దేవుడు ఏదో ఒక మంచి గార్డెన్ చూసి మంచి చెట్టును చూసి మంచి ఫలవృక్షాలు ఉన్న ప్రాంతాన్ని చూసి దేవుడు ఆదామవల్ని అక్కడ ఒక దగ్గర ఉంచాలి
కానీ అలా ఉంచకుండా దేవుడు ఏం చేసాడు, ఒక తోటను ఏర్పాటు చేసి, చెప్పండి ఆ తోట పేరేంటి, చెప్పండి మాట్లాడాలి, ఏ తోట, ఏదేను అనే తోట, స్వరమెత్తి చెప్పండి, ఏదేను అనే తోటను దేవుడు ఏర్పరిచి దాంట్లో ఫలవృక్షాలు ఉంచి ఆ ఓటను తడుపుటకు కావలసిన ఆ నీటి వసతులను ఏర్పాటు చేసి ఒక నదిని ప్రవహింప చేసి ఆ తోటను తడపడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ఆ తోటకు దేవుడు ఒక కంచె వేసి అంచి అద్భుతమైన ఒక తోటలో ఆదాము అవల్ని దేవుడు అందులో ఉంచాడు, తోటలో ఉంచాడు. తోటలో ఉన్నంత కాలం ఆదాము అవలకు కరువు లేదు, తోట నిండా ఫలవృక్షాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆదాము అవలు వెళ్తున్నారు, తోటలో ఉన్న పండ్లను తెంపుకుంటున్నారు, వారి ఆకలిని తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఆ యొక్క ఏదైనా తోటలో చక్కగా సంచరిస్తున్నారు. అద్భుతమైన తోట, ఆశ్చర్యకరమైన తోట, దేవుడు సృష్టించిన తోట, ఓ మహిమ కలిగిన ఆ తోట. ఆ తోటలో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఆదాము అవలు తిరుగుతున్నారండి. ఆ తోటలో ఉన్నంత కాలం ఆదాము అవలు కరువు లేదు. ఆదాము అవలు ఎప్పుడైతే చేయకూడని పాపపు పని చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, తినకూడదన్న పండు ఎప్పుడైతే వారు తిన్నారో, ఆ సైతాను మాట, సర్పపు మాట ఎప్పుడైతే విని దానికి లోబడ్డారో, ఆ పండు ఎప్పుడైతే వారి నోట్లోకి వచ్చేసిందో, ఆ పండు ఎప్పుడైతే వారి కడుపులోకి వెళ్ళిపోయిందో, వారేమైపోయారు తెలుసండి, దిగంబరులైపోయి మహిమను కోల్పోయిన వారై చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఏదేను తోటలో నుంచి గెంటి వేయబడ్డారో. ఏదేను తోటలో నుంచి వారిని దేవుడు వెలపలికి లాగేశాడు. ఆదాము అవ్వా, మీరు నా మాట వినలేదు, నా ఆజ్ఞలకు మీరు లోబడలేదు, నా చిత్తం మీరు చేయలేకపోయారు కనుక ఇక ఏదేను తోటలో మీరు ఉండడానికి వీల్లేదు అని చెప్పి వారిని ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు దేవుడు. వెళ్ళగొట్టిన తర్వాత ప్రారంభమైంది కరువు. ఏదేను తోటలో ఉన్నంత కాలం కరువు లేదు, తోట బయటికి ఎప్పుడైతే వచ్చారో వారికి కరువు వచ్చేసింది. ముళ్ళ తొప్పలు మొలిశాయి. దేవుడు చెప్పాడు, ఏదేం తోటలో ఉన్నప్పుడు నువ్వు చక్కగా అన్ని చెట్ల పండ్లు తెంపుకొని తిన్నావు కదా, ఇప్పుడు బయటకు వచ్చావు, ఇప్పుడు నువ్వేం చేయాలి, భూమిని దున్ని నీ రక్తాన్ని చెమటగా మార్చుకొని వర్షం కోసం కనిపెట్టి విత్తనములు వేసి దానికి నీరు కట్టి అది ఎదిగి పంట పండిన తర్వాత అప్పుడు నువ్వు పంట తినాలి, అప్పటిదాకా నీ నోటికి ఆహారము లేదు. ఏదేం తోటలో దున్నవలసిన అవసరం లేదు, విత్తనం వేయవలసిన అవసరం లేదు, ఏదేను తోటలో వర్షం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు, ఎండకు ఎండవలసిన అవసరం లేదు, కరువు లేదు. తోటలో ఉన్నంత కాలం కరువు లేదండి. తోట బయటికి ఎప్పుడైతే వచ్చాడో ఆదాము అవలకు ఏమి ఏర్పడింది, కరువు ఏర్పడింది. ఆ రోజు ప్రారంభించబడిన ఆ కరువు ఇప్పటికీ ప్రతి గృహములో ఆ కరువు క్రియ చేస్తుందండి. ఈరోజు మన ఇంట్లో కరువు లేదా, మనకున్నకున్న సమృద్ధి మన ఇంట్లో ఉందా, మనకనుకున్న సమృద్ధి మన ఇంట్లో ఉందా, ఆహారము కరువు లేదా, ఆరోగ్యము కరువు లేదా, ఆర్థికంగా కరువులో లేమా, ఒక ఇల్లు ఒక వాకిల్ లేకుండా, ఒక పొలము లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా, ఏదో ఒక కరువు ఈరోజు నిన్ను వెంటాడడం లేదా. కరువు అంటే ఆహారం లేకపోవడమే కాదు, డబ్బులు లేకపోతే కూడా కరువే, అది డబ్బు కరువు అంటారు. మంచి ఆరోగ్యం లేకపోతే ఇది ఆరోగ్యము కరువు అంటారు. పండించుకోవడానికి ఒక తోట,
చేసుకోవడానికి ఒక ఉద్యోగం ఉండడానికి ఒక ఇల్లు లేకపోతే ఇది కూడా ఒక కరువే. ఆస్తులు లేని కరువు ఇది, పొలము లేని కరువు ఇది. ఎన్ని రకాలుగా ఉన్నాయండి కరువులు. ఈరోజు చాలామంది కరువులో బాధపడుతున్నారు, కరువుతో అలమటిస్తున్నారు. ఈ కరువు రావడానికి కారణం ఏంటయ్యా అంటే ఆదామవ్వలు తోటలో నుంచి బయటికి రావడం ద్వారా, దేవునికి స్తోత్రం, గట్టిగా చెబుదామా, వారికి కరువు ఏర్పడింది. అందుకే దేవుడేమంటున్నాడు, ఓ నా ప్రజలారా, నా రక్తము చేత కొనబడిన ప్రజలారా, నా స్వాస్థ్యమైన ప్రజలారా, ఓ కృత నిబంధన సంఘమా, నేను మీ సంఘములో మీ కుటుంబాల్లో మీకు కరువు లేకుండా, దేవునికి స్తోత్రం, మీకు కరువు రాకుండా, హల్లెలూయా, మీకు కరువు రాకుండా, మీకు అవమానం కలగకుండా, మీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలగడానికి నేనేం చేస్తాను, మిమ్మల్ని తోటలో నాటుతాను. ఆదామవులు తోటలో నుంచి బయటికి వెళ్ళగొడితే దేవుడు అంటున్నాడు, బయటికి వెళ్ళిపోయిన మిమ్ములను నేనేం చేస్తాను, మళ్ళీ తోటలోకి తీసుకొస్తాను. అందుకే నేనేం చేస్తాను, మొదట మీకోసం తోటను ఏర్పాటు చేస్తాను. గట్టిగా చెబుదామా, హల్లెలూయా. తోటలోకి తీసుకొచ్చి తోటలో మిమ్మలను ఉంచి మీకు కరువు లేకుండా, మీకు అవమానం కలగకుండా నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. తోటలో నుంచి బయటికి వచ్చిన తర్వాత కరువు, ఈ కరువు గురించి మనం వాక్యములో ధ్యానిస్తే, అబ్రహాము కాలంలో కరువు వచ్చిందండి, తన కుమారుడైన ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చేసిందండి. ఇలా చాలామంది భక్తుల కాలంలో వారు జీవిస్తున్న సంవత్సరాల్లో కరువు వచ్చేసింది. అవన్నీ గురించి చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ ఒక విషయం చెప్తాను. ఇజ్రాయెల్ ప్రజలనేట దావీదు మహారాజు పరిపాలిస్తున్నాడు. దావీదు మహారాజు పరిపాలిస్తున్న దినాల్లో ఇజ్రాయెల్ దేశం మీదకి కరువు వచ్చేసింది. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నేను ఏం పాపం చేశానని నాకు కరువు వచ్చింది, నా కుటుంబంలో కరువెందుకు, నా దేశంలో కరువెందుకు, నా ప్రజలు అలమటిస్తున్నారయ్యా, కరువు భారంతో నా ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, ప్రభువా ఈ కరువును తీసేయండి, ఆయన ఈ కరువును భరించలేకపోతున్నామయ్యా. ఎన్ని సంవత్సరాల కరువు అండి, 3 సంవత్సరాల కరువు వచ్చేసింది. గట్టిగా చెబుదామా, చదవండి. మొదటి 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించండి. 21 మొదటి వచనం 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. చాలు. హలో, ప్రైజ్ ద లార్డ్. విడవకుండా 3 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకు కరువు వచ్చేసింది. ఈరోజు నీ కుటుంబంలో కరువు ఎందుకుందో నీకు అర్థమవుతుందా బ్రదర్? నీకు ఉద్యోగం కరువు ఎందుకుందో నీకు తెలుసా? ఏ ఎగ్జామ్ రాసినా పాస్ కావు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా పాస్ కావు. నీకు ఆర్థికంగా కరువు ఎందుకుందో తెలుసా? పిల్లలకు ఫీజు కట్టలేని కరువు ఎందుకుందో తెలుసా? అప్పడుకోవాల్సిన కరువు ఎందుకుందో తెలుసా? ఎంత ట్రీట్మెంట్ ఆడినా నీకు మంచి ఆరోగ్యం కలగడం లేదు. ఆరోగ్య విషయాల్లో కరువు ఎందుకుందో తెలుసా? నిన్ను పట్టి పీడిస్తున్న భయము, సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చినా అది పోవడం లేదు, అదొక కరువు, అదొక కరువు.
ఇంకా మన లోపల దయ్యం ఉన్న తర్వాత దేవుడు ఎందుకు ఉంటాడండి? ఉంటే దేవుడు అన్న ఉండాలి, ఉంటే దయ్యం అన్న ఉండాలి. నువ్వు అమాస పుణ్యానికి పడిపోతున్నావు అంటే అర్థమైంది, నిన్ను ఆ దయ్యం విడిచిపెట్టలేదు. అంత మంత్రశక్తులు నేను పీడిస్తున్నాయి. ఆత్మీయ జీవితంలో కరువు, ఆర్థికంగా కరువు, ఆరోగ్యంలో కరువు, ఎందుకున్నాయి నీకు తెలుసా? దావీదుతో అంటున్నాడు, దావీదు నీ కాలంలో 3 సంవత్సరాల కరువును నేను అనుమతిస్తున్నాను. ప్రభువా ఎందుకయ్యా, విడవకుండా ఈ కరువు వచ్చేసిందయ్యా, నేనేం పాపం చేశానయ్యా, నేనేం తప్పు చేశానయ్యా, నా జనులు ఏం తప్పు చేశారయ్యా, విడవకుండా ఈ కఠినమైన కరువు, ఈ దరిద్రం మాకెందుకయ్యా, ఈ శాపం మాకెందుకయ్యా, ఈ కరువు నుంచి మాకు విడుదల కలగదా అని దావీదు ప్రార్థన చేస్తుంటే కంటిన్యూ చదివితే ఆ మాట కంటిన్యూ చదువుతుంటే 2వ వచనం కంటిన్యూగా. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను సౌలు గిబియోనీయులను హతము చేసెను కనుక అతనిని బట్టి నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. నా మాటినండి, దేవుడు చెప్తున్నాడు, కరువు ఎందుకు వచ్చిందయ్యా నా కుటుంబములని ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దావీదు, నువ్వు చేసిన పాపం కాదు, నీ పిల్లలు చేసిన పాపం కాదు, రాజ్యంలో ఉన్న ప్రజలు చేసిన పాపం కాదు, కానీ నీకంటే ముందుగా సౌలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు. హలో, నీకంటే ముందుగా ఈ దేశాన్ని సౌలు రాజు పరిపాలించాడు. సౌలు రాజు ఇజ్రాయెలు దేశాన్ని పరిపాలిస్తున్న కాలములో సౌలు రాజు ఏం చేశారు తెలుసా? నిబంధన చేయబడిన గిబియోను పట్టణస్తులను ఎవరైతే ఉన్నారో, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని సౌలు రాజు హతము చేశాడు. అతడు గిబియోనీయులను హతము చేశాడు కనుక వారిని బట్టి, సౌలు ఇంటి వారిని బట్టి ఈ దేశం మీదకి, నీ రాజ్యం మీదకి కరువు వచ్చింది. దావీదు అంటాడు, అయ్యా ఆయన చేసిన తప్పుకు మాకెందుకయ్యా శిక్ష? కొందరు అనుకుంటారు ఏంటంటే, మా నాన్న తప్పు చేశాడు, నాకెందుకు రావాలి శిక్ష? మా అమ్మ తప్పు చేస్తే నాకెందుకు రావాలి శిక్ష? మా డాడీ తప్పు చేస్తే మాకెందుకు రాదు? బాగా గమనించు, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి, పిల్లలు చేసిన పాపం వారు పుట్టిన పిల్లల మీదకి, అది గమనించండి. ఎలా తెలుసా? వంశపారంపర్యంగా వచ్చినట్టుగా వస్తుంది. తల్లిదండ్రులు బాగా వినాలి, నువ్వు చేసిన పాపం నీ పిల్లల మీదకి రాదు అను అంటున్నావా? వాక్యం చెప్తుంది వస్తుంది. దావీదు అంటాడు, సౌలు పాపం చేశాడయ్యా, సౌలు చంపాడయ్యా, నేను చంపలేదు, నా దేశ ప్రజలు చంపలేదు, ఎందుకయ్యా ఈ కరువు? ఒకసారి కొద్దిగా చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. చరిత్ర, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానానికి వెళ్తున్నారండి. యోర్ధాను దాటారు. మంచిగానండి, నా మాటలు జాగ్రత్తగానండి, మంచిగానండి. యోర్ధాను దాటారు. దాటిన తర్వాత ఆ కానాను దేశంలో ఉన్న రాజులు ఎవరెవరైతున్నారో వారు ఏం చేశారంటే, ఏకమై ఇజ్రాయెల్ ప్రజల్ని హతం చేయాలని వారు ఒకటైపోయారు. అప్పటికే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఐగుప్తు దేశాన్ని పెంటగా మార్చడం, బండలో నుంచి వారికి నీళ్ళివ్వడం, యోర్ధాను ప్రవహిస్తున్న యోర్ధాను ఆగిపోవడం, ఇవన్నీ కూడా శత్రు రాజులు విని అందరికీ గుండె చెదిరిపోయిందండి. అమ్మో, ఈ దేవుడు మామూలు దేవుడు కాదురా, ఈ ప్రజలు మామూలు ప్రజలు కాదురా,
వీర్ మందు వీర్ ముందు సముద్రం పాయలైపోయింది, వీర్ ముందు ఎరకో కూలిపోయింది, వీర్ ముందు యోర్దాను ఆగిపోయింది. అమ్మో వీళ్ళు మామూలు ప్రజలు కాదని శత్రు రాజులందరూ గుండె చెదిరిపోయి వణుకుతున్నారండి, కాళ్ళు వణుకుతున్నాయి అందరికి. అయితే గమనించండి, ఈ గిబియోను పట్టణానికి చెందినవారు, ఆ పట్టణానికి చెందినవారు గిబియోనీయులు ఏం చేశారు తెలుసా అండి? గిబియోనీయులు ఏం చేశారు తెలుసా? ఆ సమయంలో యెహోషువ కమాండర్గా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు. ఈ గిబియోనులో కొంతమంది పెద్ద మనుషులు ఏం చేశారంటే, వారి పట్టణాన్ని కాపాడుకోవడానికి, వారి ప్రజల్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి వారిని చంపకుండా, ఆ పట్టణం వారి ప్రజల్ని వారి ప్రాణాల్ని కాపాడుకోవడానికి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, మాసిన బట్టలు వేసుకొని ఎండిపోయిన రొట్టెలు తీసుకొని ఎండిపోయిన పండ్లు తీసుకొని మారువేషం వేసుకొని ఏం చేశారు, యెహోషువా దగ్గరికి వచ్చారు. చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ఎందుకు వచ్చారంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రజల ముందు ఎవరు నిలవలేరో, వారు దేవుని ప్రజలు, వారు పరిశుద్ధులు, వారి ఎదుట నిబంధన, వారి ముందు నిబంధన మందసం సాగుతుంది, ఆయన మహిమ ఎదుట మనం నిలవలేము, కాబట్టి ఇజ్రాయేలు ప్రజలతో మనం వెళ్ళి సమాధాన పడదాం. వారు సమాధాన పడతారో పడరు, చంపేస్తారేమో, అందుకే మారువేషం వేసుకొని వచ్చారు ప్రాణాలు కాపాడుకోవడానికి. వచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో చేరిపోయారు. అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, అయ్యా మేము మీకు సమీపస్థులమే, మరి ఇదిగో మేము చాలా రోజులైంది బయలుదేరి, మా రొట్టెలు ఎండిపోయాయి, మా పనులు ఎండిపోయాయి అని ఆ విషయాలు ఈ విషయాలు చెప్తే, సరే వీళ్ళు మనకు శత్రువులు కాతి మన వాళ్ళేనట అని చెప్పి వారు తెచ్చిన ఆహారాన్ని ఇజ్రాయేల్ ప్రజలు తిన్నారట. వారు తెచ్చిన ఆహారాన్ని నాయకులు అనగా పెద్దలు ఎవరైతే ఉంటారో పెద్దలు తిన్నారట. మొత్తానికి యెహోషువ దగ్గరికి వచ్చారు. యెహోషువ దగ్గరికి వస్తే, యెహోషువ బాబు మీరెవరు బాబు, ఏంటి మీ సమాచారం ఏంటంటే, అయ్యా మేము ఎవరమో కాదు, మీ మధ్యలో ఉండే దూరంగా ఉండే వాళ్ళము, మేము మీకు సంబంధికులమే, ఇదిగో మేము మీ దగ్గరికి బయలుదేరడానికి చాలా సమయం పట్టింది, అందుకే బట్టలు మాసుకుపోయాయి, ఇదిగో మేము తెచ్చిన పండ్లు ఎండికపోయాయి, రొట్టెలు ఎండిపోయాయి, ఇలాంటి సమాచారాన్ని చెప్తే యెహోషువ కూడా ఏం చేశాడంటే, ఇదిగో వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని తిన్నాడు. తిన్న 3 దినాల తర్వాత తెలిసింది, ఏమని తెలిసింది, వీరు వచ్చిన వారు మనకు సంబంధించిన వారు కాదు, వారు పరాయి వారు, గిబియోను నివాసులు అని తెలిసింది. అయితే వారు వచ్చినప్పుడే యెహోషువ ఏం చేశాడు, వారి ఆహార పదార్థాలు తిని వారితో ఒక నిబంధన చేశాడట. ఏం చేశాడట? ఒక నిబంధన చేశాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హల్లెలూయా 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 హల్లెలూయా. చదువుదామా, చదవండి. యెహోషువ రాసిన పుస్తకము 9వ అధ్యాయము, యెహోషువ రాసిన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుంటూ వస్తాం. 13వ వచనం నుండి, ఈ ద్రాక్షరసపు సిద్ధెలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికే అవి చినిగిపోయాను, బహు దూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలు చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇజ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండానే వారు తెచ్చిన ఆహారాన్ని తిన్నారు. యెహోషువ కూడా తిన్నాడు, కాబట్టి యెహోషువ కూడా వాళ్ళని బ్రతకనిచ్చడానికి నిబంధన చేశాడు. వారు వెళ్ళిన 3 రోజులకు విషయం తెలిసిందండి, విషయం తెలిసింది.
వారు మనవారు కాదన్న సంగతి తెలుసుకున్నారు. తెలుసుకొని మళ్ళీ వాళ్ళని పిలిపించి వారికి శాపం పెట్టాడు. శాపం పెట్టి ఏమన్నాడు, బాబు మేము మిమ్మల్ని చంపకుండా బ్రతకనిస్తామని మేము నిబంధన చేశాము, కాబట్టి ఇక మేము చంపం, కానీ మీరేం చేయాలసా, మీ జీవిత కాలం అంతా దేవుని మందిరంలో కట్టెలు నరికేవారుగా మీరుండాలి. ఇదే మీ పని, మిమ్మల్ని బ్రతకనిస్తాం, శత్రువులను చంపినట్టు మిమ్మల్ని చంపం, కానీ మీరేం చేయాలి, మీ జీవిత కాలం అంతా దేవుని మందిరంలో కట్టెలు కావాలి, బలిపీఠం మండడానికి కట్టెలు కావాలి, ఆ కట్టెలు నరికేవారుగా నేను మిమ్మల్ని నియమిస్తున్నాను అని అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గిబియోను వారు ఏం చేస్తున్నారంటే కట్టెలు నరికేవారుగా ఉన్నారు. ఇప్పుడు యెహోషువ ఏమన్నాడు, బ్రతకనిస్తానన్నాడా చంపుతానన్నాడా? చెప్పాలి చెప్పాలి, కాస్త గట్టిగా స్వరమెత్తి, మాటలు రావడం లేదా, బ్రతకనిస్తానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా, నా మాటలు అర్థమవుతున్నాయా, నా మాటలు అర్థమవుతున్నాయా, నా మాటలు అర్థమవుతున్నాయా, బ్రతకనిస్తాను అని నిబంధన చేశాడు. యెహోషువ చనిపోయాడు, అయిపోయింది, న్యాయాధిపతుల కాలం అయిపోయింది. తర్వాత సౌలు రాజుగా వచ్చాడు. సౌలు రాజు ఏం చేశాడట, చదవండి. సౌలు రాజు ఏం చేశాడు, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదామా, 2వ వచనం మళ్ళొకసారి. గిబియోనీయులు ఇజ్రాయేల్ సంబంధులు కారు, ఇజ్రాయేల్ సంబంధులు కారు, వారు అమోరియలో శేషించిన వారు, ఇజ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణ పూర్వకంగా వారితో చెప్పి ఉండిరు గాని గాని సౌలు సౌలు ఇజ్రాయేలు యూదావారియందు ఆసక్తి గలవాడు, ఆసక్తి కలిగిన వాడై వారిని హతము చేయుచు, గిబియోనీయులను హతము చేయుచుండెను. హల్లెలూయా. ప్రమాణం చేశారు, నేను మిమ్మల్ని చంపము అని ప్రమాణం చేస్తే కొంతకాలం తర్వాత సౌలు రాజు ఇజ్రాయేల్ ప్రజలను సంతోష పెట్టడానికి, పెద్దలను సంతోష పెట్టడానికి వారి శత్రువులైన గిబియోనీయులను ఏం చేయడం ప్రారంభించారట, హతము చేయడం ప్రారంభించారట. కరువు అందుకే ప్రారంభించబడింది. గిబియోనీయులు నిబంధన చేసుకున్నవారు, నిబంధన చేసుకున్న వారిని ఇజ్రాయేల్ ప్రజలు, యూదా పెద్దలు, సౌలు రాజు ఇదిగో వారిని నిబంధన మీరి హతమార్చడము ద్వారా దేవుడు 3 సంవత్సరాలు కఠినమైన కరువు పంపించాడు. ఈ వాక్యం యొక్క అర్థం ఏం తెలుసండి, ఏ విశ్వాసి అయితే నిబంధన మీరుతాడో, ఏ సేవకుడైతే నిబంధన మీరుతాడో, నిబంధన మీరిన సేవకుని మీదికి, నిబంధన మీరిన సంఘం మీదికి, నిబంధన మీరిన కుటుంబ సభ్యుల మీదికి ఒక భయంకరమైన కరువు వస్తుంది, భయంకరమైన కరువు వస్తుంది. మనం ఎవరో తెలుసా, క్రొత్త నిబంధన ప్రజలము, నిబంధన చేయబడ్డాము. బాప్తీసము దగ్గరనే నిబంధన చేయబడ్డాము. ప్రభువా నేను సినిమాలు చూడను, నేను బూతులు మాట్లాడను, అన్యాయము చెయ్యను, కొంపలు ముంచను, అపవిత్రంగా బ్రతకను, ఇదిగో నాయన అన్య ఆచారాలు చెయ్యను, నిబంధన చేశాము. బాప్తీసపు తొట్టిలో మన పాప జీవితాన్ని సమాధి చేశాం, మన పాత జీవితాన్ని సమాధి చేశాం, మన పాత జీవితాన్ని మనం సమాధి చేసి మనం క్రీస్తునందు సజీవులుగాను పాపం విషయంలో మృతులుగా మార్చబడ్డాం. అంటే మనం ఎవరో తెలుసా, లోకం విషయంలో ఆచారాల విషయంలో మనము చనిపోయిన వారం. ఒక మాట చెప్పండి, చచ్చినవాడు లేస్తే ఏమంటారండి, చచ్చినవాడు లేస్తే మాట్లాడు ఏమంటారు, చచ్చినవారు. అర్థమైందండి, మీరు పాపపు పనులు విడిచిపెట్టి, సినిమాలు విడిచిపెట్టి, బూతులు విడిచిపెట్టి, అన్య ఆచారాలు విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకమంతా
అని ఉంచి ఇదిగో దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు వెనకకు తిరగావు అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళు లేస్తే దయ్యం ఎట్లనో, నీది కూడా దయ్యం భక్తే, ఆ దేవుని భక్తి అనరు. దాన్ని దేవుని భక్తి అనరు, దాన్ని దయ్యం భక్తి అంటారు. భక్తి రెండు రకాలు, దేవుని అందు భయభక్తులు కలిగి జీవించడం, దయ్యం పనులు చేసి దయ్యానికి భక్తులుగా మారడం. చాలామంది భ్రమలో భక్తి చేసే క్రైస్తవులు ఎక్కువైపోయారండి. నిబంధన మీరారు, నిబంధన మీరిన బట్టి కరువు వచ్చేసింది. ఈరోజు మనము దేవుని సన్నిధిలో నిబంధనలో నిలబడకుండా, నిబంధన ఎప్పుడైతే మీరుతామో, దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాన్ని ఎప్పుడైతే మనం మీరుతామో, విడిచిపెడతామో, మన ఇంట్లో కరువు వస్తుంది, మన కుటుంబంలో కరువు వస్తుంది, ఆర్థికంగా కరువు వస్తుంది, ఆరోగ్యపరంగా కరువు వస్తుంది, అర్థమైందండి, ఉద్యోగపరంగా కరువు వస్తుంది, పిల్లల విషయంలో కరువు వస్తుంది, చదువు విషయంలో కరువు వస్తుంది, అన్ని విషయాలలో పంటలు పండవు, కరువుతో మనం అలమటించే వారంగా మారిపోతాము. మనం కరువుతో అలమటించడం దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హల్లెలూయా. అంటే మనకు కరువు రాకుండా ఉండాలంటే మనము చేసిన నిబంధన మీద, ప్రమాణం మీద మనము నిలబడదుము గాక. కాస్త గట్టిగా, నువ్వు దేవునితో ఏ నిబంధన చేశావో ఆ నిబంధనలో నిలబడు. దేవునితో ఏ ప్రమాణం చేశావో ఆ ప్రమాణంలో నిలబడు. దేవునితో ఏ మొక్కుబడి చేశావో ఆ మొక్కుబడిలో నిలబడు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నిబంధన మీరావో, కరువు వచ్చేస్తుంది. నీకే కాదు, నీ పిల్లలకు కరువే, నీ కుటుంబంలో కరువే, నీ జీవితాంతం కరువే. చూసారా, సౌలు చేసిన తప్పుకు దావీదు రాజు కరువు వచ్చేసింది. తల్లిదండ్రులు చేసే పాప పనుల ద్వారా పిల్లల మీదకి లేనిపోని ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది, కరువు వస్తుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులుగా మనం ముందుము గాక. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడి, నీ పిల్లలు ఆశీర్వదించబడి ఫలభరితమైన అనుభవాలను సాగిపోవాలంటే నిబంధనలో నిలబడిన ప్రజలమై మన ముందుము గాక. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. నిబంధనలో నిలబడు. వాంతి చేసిన దాన్ని మళ్ళీ నాకుకు, దాన్ని వాంతి చేశా థో థో అని ఉంచావు, ఉంచిన దాన్ని మళ్ళీ వెళ్ళి నాకుతావా? చెప్పండి, నాకుతారా? నాకు కుక్క వాంతికి తిరిగినట్టుగా ఉండకూడదు మన బ్రతుకులు, ఆశీర్వదించబడినట్టుగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చెబుదామా, హల్లెలూయా. రెండో విషయం చెప్తాను, కరువు ఎందుకు వస్తుంది. రెండో విషయం చదవండి, హెచ్కేల్ రాసిన గ్రంథము 36వ అధ్యాయం 29. హల్లెలూయా. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెచ్కేల్ గ్రంథములో మీ అపవిత్రతను నేను తొలగించి అనే మాట ఉంటుంది, మీ అపవిత్రతను తొలగించి మీ మీద నేను శుద్ధ జలము చల్లుదును. 35వ అధ్యాయము 29వ వచనం. ముప్పై ఆరు అధ్యాయం ఇరవై తొమ్మిది. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. మీ సకలమైన ఉందా? 36వ అధ్యాయం ఉందా?
చదువమ్మా 36వ అధ్యాయములో మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి. అదిగో మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. నేను మిమ్ములను రక్షింతును. మీకు కరువు రానియక మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతను. చప్పట్లు కొడదామా? ఆమేన్. నా వైపు చూస్తారా? నా వైపు చూస్తారా? నా వైపు మళ్ళొకసారి చదవమ్మా. నా వైపు చూడండి. నా వైపు ప్లీజ్ ప్లీజ్ మంచి పద్ధతులు అలవాటు చేసుకుందామా. నా వైపా మీ సకలమైన అపవిత్రతను మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి పోగొట్టి ఏంటి పోగొట్టి మీ మీద ఉన్న అపవిత్రత, మీ చేతుల్లో ఉన్న అపవిత్రత, మీ దేహం మీద ఉన్న అపవిత్రత, మీ కళ్ళల్లో ఉన్న అపవిత్రత, మీ మాటల్లో ఉన్న అపవిత్రత. ఒక మాట చెప్తానండి, నువ్వు అపవిత్రమైన కార్యం చేస్తే నష్టము, నష్టమా నీకు లాభమా? మరి ఎందుకు నష్టం చేసుకుంటావు? నీ జీవితాన్ని ఎందుకు నష్టం చేసుకుంటావు? అంత జ్ఞానం తెలివి లేదా నీకు? దేవుడేమంటున్నాడు? మీ సకల విధములైన అపవిత్రతను తీసివేసి వెళ్ళగొట్టి పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి అభివృద్ధి చేస్తాను. ఇదిగో చూడు, అపవిత్రతను బట్టి కరువు వచ్చేసింది నీకు. నేనేం చేస్తాను? మొదట నీ మీద ఉన్న అపవిత్రతను నేను తీసివేసి, అంటే నీలో ఉన్న మచ్చ, డాగు, కలంకమంతా నా రక్తముతో కడిగి వేసి. యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో ఒక పక్షవాయు రోగం కలిగిన వాడిని తీసుకొచ్చారండి. యేసుప్రభు వారితో బాగుపడమని చెప్పి వెంటనే ప్రార్థన చేయకుండా, నీ పాపములు క్షమించబడి ఉన్నావి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. మొదటేమన్నాడు? మొదటేమన్నాడు? నీ పాపములు మొదట స్వస్థతకు ముందుగా ఏం జరగాలి? ఒక పరిశుద్ధ కార్యం జరగాలి. దేవునికి స్తోత్రం. స్వస్థత జరగాలంటే ఆ వ్యక్తి పాపములు క్షమించబడాలి, ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మారాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? కుమారుడా, నీ పాపములు నేను క్షమిస్తున్నాను, నీ పరిపెత్తుకొని నీవు నడువు. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఒక విశ్వాసి ఆశీర్వదించబడాలంటే, ఒక యవనస్తుడు ఆశీర్వదించబడాలంటే మొదట అపవిత్రతను పోగొట్టుకోవాలి. అపవిత్రతను పోగొట్టుకోవాలి. నీ దేహానికి అంటిన అపవిత్రత, నీ చూపుల్లో ఉన్న అపవిత్రత, నీ మాటల్లో ఉన్న అపవిత్రత, నీ సెల్ ఫోన్లో ఉన్న అపవిత్రత, నీ ఫేస్బుక్లో ఉన్న అపవిత్రత, నీ కుటుంబంలో ఉన్న అపవిత్రత, నీ నడకలో ఉన్న అపవిత్రత, నీ మైండ్ లో ఆలోచనలో ఉన్న అపవిత్రత, అపవిత్రత. ఒక యవనస్తుడు వచ్చి అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన ఆలోచనలు నాకు వస్తున్నాయ్యా, అపవిత్రమైన కలలు వస్తున్నాయ్యా, నాకు నిద్ర పట్టడం లేదయ్యా రాత్రి. అపవిత్రమైన కలలు. కొంతమందికి రాత్రంతా కలలో వ్యభిచారం అండి. కొంతమంది కలలో వ్యభిచారం, కలలో కూడా వ్యభిచారం. జీవితంలో వ్యభిచారం అయిపోయిందా? విడిచిపెడతారా? కలలో కూడా వ్యభిచారం. కలలో ఎవరో స్త్రీతో పోయినట్టు, ఎవరో పురుషునితో పోయినట్టు వ్యభిచారం, తలంపులు, అపవిత్రత. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మనం ఏం తెలియకుండా బైబిల్ పట్టుకొని వచ్చి భక్తులుగా కూర్చుంటాం. అయ్యో ప్రభా, నాకు ఈ అపవిత్రమైన కల ఎందుకు వచ్చిందయ్యా? నేను అపవిత్రంగా ఎందుకుంటున్నానయ్యా? నేను పరిశుద్ధంగా ఎందుకు ఉండలేకపోతున్నానయ్యా? ఆ ఏడుపు ఉండదు, ఆ ప్రార్థన ఉండదు, ఆ రోదన ఉండదు, ఆ పశ్చాత్తాపం ఉండదు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నీ పంట ఎలా పండుతుంది? నీ ధాన్యాగారం ఎలా నిండుతుంది? నువ్వు ఎలా అభివృద్ధి చెందావు? అపవిత్రత నీ దేహములో, నీ కుటుంబంలో ఉన్నంత కాలము నీ ఇంట్లో కరువే ఉంటుంది.
నువ్వు ఎంత సంపాదించినా డబ్బులు ఉంటాయేమో కానీ నీకు నెమ్మది ఉండదు. డబ్బులు ఉంటాయేమో కానీ నీకు నెమ్మది ఉండదు. నెమ్మది లేకపోవడం ఒక కరువు, మంచి ఆరోగ్యం లేకపోవడం ఒక కరువు, సంతోషం లేకపోవడం ఒక కరువు. కొంతమందికి సంతోషమే కరువు అయిపోతుంది. బిర్యానీ తిన్నా సంతోషం ఉండదు, మంచి ఇల్లున్నా సంతోషం ఉండదు, సమృద్ధి ఉన్న సంతోషం ఉండదు. ఒక అమ్మగారు నాకు తెలుసండి, ఆ అమ్మగారు మరి మంచి ధనవంతురాలు, భర్త చచ్చిపోయాడు, ఒక్కడే కొడుకు అండి, ఒక్కడే కొడుకు, భర్త చచ్చిపోయాడు, కోట్ల ఆస్తి ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, ఆ ఇల్లును కాపలు కాయడానికి ఇంచుమించు 150,000 కుక్కు ఉందండి, టైగర్ డాగ్, పెద్ద కుక్కు ఉందండి, అర్థమైందండి టైగర్. కానీ గమనించండి, ఆమె ఇంట్లో నెమ్మది లేదు. కారణం ఏంటంటే కొడుకు తాగుబోతు అయిపోయి, కొడుకు వ్యభిచారి అయిపోయి, కొడుకు డ్రగ్స్కి బానిస అయిపోయి, ఆ డ్రగ్స్ తీసుకొని మత్తుగా ఇంట్లో పడి ఉంటాడండి. మత్తుగా గడ్డం పెంచేశాడు, పిచ్చిగా గడ్డం పెంచేశాడు, పిచ్చిగా ఎంటకలు పిచ్చేశాడండి. పిచ్చాడు చూస్తే మాత్రం పిచ్చాడు మాదిరిగా ఉంటాడండి. ఎప్పుడు చూసినా మత్తులో ఉంటాడండి, డ్రగ్స్ మత్తులో. ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, అర్థమైందండి. ఏం చేస్తాడో తెలియదండి. ఆ ఇంట్లో ఒకే కరువు, ఒకే బాధ, ఒకే ఏడుపు. ఆమె అంటదయ్యా, పాస్టర్ గారు నాకు అన్నీ ఇచ్చాడయ్యా, ఒకడే కుమారుడయ్యా, కానీ నా ఇంట్లో నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, కరువయ్యా. అపవిత్రత. మీ ఇంట్లో అపవిత్రత ఉంటే దేవుడు ఉండడు. మీ ఇంట్లో అపవిత్రత ఉంటే దేవుడు ఉండడు. భార్యాభర్తలు కలిసి దేవుని ఆరాధిస్తే దేవుడు ఉంటాడు, కానీ గొడవ పెట్టుకుంటే దేవుడు ఉండడు. భర్తది ఒక రోటు, భార్యది ఒక రోటు అయితే దేవుడు ఉండడు. ఒక బండి నడవాలంటే కచ్చరానికి ఎడ్ల బండికి రెండు ఎడ్లు ఉండాలి. ఆ రెండు ఎడ్లు కరెక్ట్గా నడిస్తేనే ఆ బండి నడుస్తుంది. నీదొక దారి, ఆమెదొక దారి అయితే ఆ ఇంట్లో యేసు ఉండడు. ఉండడు, యేసు ఉండడు. యెహోషువా అన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతే, అపవిత్రంగా ఉంటే నీ ఇంట్లో యేసు ఉండడు. ఉండడు, యేసు ఉండడు. యేసు లేని బ్రతుకు అన్యుల బ్రతుకుతో సమానమండి, అన్యుల బ్రతుకుతో సమానం. మా అంటే నీకు బొట్టుండదు, బోనం ఉండదు, అంతే. అన్నీ చేస్తావా, అపవిత్రత, అపవిత్రత. చూసారండి, నీ దేహములో, నీ ఇంటిలో, అర్థమైందండి, నీ తలంపుల్లో, నీ చూపుల్లో అపవిత్రత. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు కరువుతో ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. బ్రదర్ యవనస్తుడా, నువ్వు కరువుతో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఉద్యోగం కరువుతో ఉన్నావు కదా, నీకు జాబ్ రావడం లేదా, రావడానికి కారణం తెలుసా? అపవిత్రత, అపవిత్రత, అపవిత్రత. నీ జీవితంలో అపవిత్రత నీకు ఉద్యోగం రాకుండా చేసింది, నువ్వు పాస్ కాకుండా చేసింది, నువ్వు అభివృద్ధి చెందకుండా చేసింది. అందుకే నీ కరువు, కరువు. వాక్యం చెప్తుంది, నేను వారి మీద ఉన్న అపవిత్రతను పోగొట్టి. ఆమెన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను కరువును తీసేస్తాను. అయితే మొదట నేను చేసే కార్యం ఏంటి? నీ మీద ఉన్న అపవిత్రతను తీసివేసే. నువ్వు అడగాలి, ప్రభువా నా అపవిత్రత తీసివేయండి నాయనా, నాణ్యాచారాలను తీసివేయండి నాయనా, నా నామకార్థ భక్తి తీసివేయండి నాయనా, నా తలంపుల్లో, ఆలోచనల్లో, అయ్యా చూపుల్లో, నడకలో ఉన్న అపవిత్రత తీసివేయండి అయ్యా, తీసివే. నీ అపవిత్రతను నేను తొలగించి. అదే ఏజ్కేల్ గ్రంథంలో అంటాడు, నీ మీద నేను శుద్ధ జలమును చల్లి, నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నేనేం చేస్తాను, నీ కుటుంబం మీదికి, నీ మీదికి కరువు రాకుండా మంచి పంటలు పండించి నీకు ధాన్యాభివృద్ధిని నేను కలగజేస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా.
హల్లెలూయా మీ చెట్లు ఫలించునట్లుగా మీకు మంచి పంట పండునట్లుగా మీరు అభివృద్ధి చెందునట్లుగా ధాన్యానికి నేను ఆజ్ఞయించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అయితే మొదట అపవిత్రతను తొలగిస్తాను ఈ రోజు నీ ఇల్లు పరిశుద్ధంగా ఉందా నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా యవనస్తులారా మీ సెల్ ఫోన్లు పరిశుద్ధంగా ఉన్నాయా భార్య భర్తలు పరిశుద్ధంగా ఉన్నారా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దామా హల్లెలూయా హల్లెలూయా కనుక ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి అపవిత్రత ద్వారా కరువు నిబంధన మీరడము ద్వారా కరువు దేవునికి స్తోత్రం ఇంకో మాట చెప్తానండి ఇంకో మాట చెప్తాను ఏలియా కాలంలో కరువు వచ్చింది మీకు తెలుసు ఏలియా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా శాపం పెట్టాడు 3.5 సంవత్సరాలు ఎందుకు శాపం పెట్టాడు వర్షం పడకుండా శాపం పెడితే పంటలు పండలేదు కరువు వచ్చేసింది వాగులు ఎండిపోయాయి చెరువులు ఎండిపోయాయి పట్టణంలో ఆహారం లేదు ప్రజల మధ్యలో ఎవరి దగ్గర ఆహారం లేదు మనిషిని పీక్క తిని చంపుకోవాల్సిన పరిస్థితి దొంగతనాలు పెరిగిపోయాయి దాడులు పెరిగిపోయాయి దోచుకునే వారు పెరిగిపోయారు అక్రమము పెరిగిపోయింది ఎందుకు కరువు ఏలియాని శాపం పెట్టాడట 3.5 సంవత్సరాలు ఎందుకు శాపం పెట్టాలి తెలుసా ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు నిజమైన దేవుని ఆరాధన చేయక వారు ఏం చేస్తున్నారు బయలును ఆరాధిస్తున్నారట దేన్ని బయలును ఆరాధిస్తున్నారట యెహోవాను ఆరాధించక బయలును ఆరాధిస్తున్నారట ఇటు వచ్చి యెషయాను మొక్కుతున్నారు అటుకెళ్ళి బయలుకు మొక్కుతున్నారు ఇక్కడ క్రిస్మస్ అంటున్నారు అక్కడ ఇంకో ఆచారం అంటున్నారు ఇక్కడ యెషయా అంటున్నాడు అక్కడ లోకం అంటున్నారు ఇలా 2 తలంపుల మధ్యలో ఉన్నారండి ఆ మాట చదువుతారా చదవండి 17వ అధ్యాయము 1వ వచనం చదవండి 18వ అధ్యాయము 21వ వచనం ఈ 2 వచనాలు గమనించండి 17వ అధ్యాయం 1వచనం అంతట గిలాదు కాపరస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారమగును గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను మంచైనను వర్షమైనను ఈ సంవత్సరములలో పడదని యెహోవా నామమున ప్రకటించెను ఇక 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసిందండి పశువులు తినడానికి గడ్డి లేదు పశువులు చచ్చిపోతున్నాయి మనుషులు చచ్చిపోతున్నారు దేశమంతా కరువు 18వ అధ్యాయము 21వ వచనం ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో తడబడతారు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి చాలు నా వైపు చూడండి యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి ఆరాధించండి బయలు దేవుడైతే బయలును అనుసరించండి బయలును పూజించండి కానీ ఇదిగో 2 తలంపుల మధ్యలో ఉండకండి 2 గుర్రాల సవారీ చేయకండి ఇప్పుడు 2 గుర్రాల మీద నేను ఎక్కాను అనుకోండి ఈ గుర్రం మీద కాలు పెట్టాను 2 గుర్రాలు పరిగెత్తుతున్నాయి కొద్ది దూరం పోయినాను 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఖానాపూర్ దాకా వెళ్ళాను ఇటు వెళ్తే మంచిర్యాల ఇటు వెళ్తే ఖానాపూర్ లోపలికి వెళ్తాం అంటే వెళ్ళిన తర్వాత ఒక గుర్రం అంటే అది నేను మంచిర్యాల పోతానంటే అది
గుర్రం అంటది నేను ఖానాపూర్ లోపటికి పోతాను అంటది. ఏ ఇద్దరం కలిసి మంచిర్యాల వెళ్దాం అంటే ఇద్దరం కలిసి ఖానాపూర్ కుదరదు, నా రూటు నాదే నీ రూటు నీదే అని చెప్పి రెండు గుర్రాలు ఏక మనసు లేక చీలినాయండి. అప్పుడు గుర్రం మీద ఉన్న నేనేమవుతానండి? నడిమికి చీలిపోతాను. చూసారా, నీవు రెండు తలంపుల మధ్యలో ఉంటే, నీకు రెండు తలంపులు ఉంటే నువ్వు నడిమికి చీలిపోతావు. రెండు తలంపుల మధ్యలో ప్రజలు ఉన్నారు కనుక దేశంలో కరువు వచ్చేసింది. విశ్వాసులారా, మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటే మీ గృహాల్లో కరువు వస్తుంది. రెండు రకాల మాటలు, రెండు రకాల మాటలు, రెండు రకాల. ఒక బాయిలో మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు ఉరుతాయండి ఎప్పుడైనా? ఒక బాయిలో ఉరితే మంచినీళ్ళన్నా ఉరుతాయి, ఉరితే ఉప్పు నీళ్ళన్నా ఉరుతాయి. అంతేగాని రెండు కలిపి ఊరే బాయి ఉంటుందండి. కొందరిది నోరా మోరా మనకు తెలియదండి, కొందరిది నోరా మోరా మనకు తెలియదండి. అర్థమైందండి? ఇటు దేవా 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 అంటారా, మళ్ళీ వెళ్ళిన తర్వాత లోక మాటలు, అపవిత్రమైన మాటలు, సరస్వక్తు కలిగిన మాటలు, అన్యులు కూడా మాట్లాడలేని మాటలండి. బాధ అవుతుందా? ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా గడికల్లో చెబుదామా? ప్రైజ్ ఎలా హల్లెలూయా హల్లెలూయా. రెండు తలంపులు, అటు లోకం తలపు, ఇటు దేవుని తలంపు. ఇటు దేవుని ఆరాధించాలని, అటు లోక సంబంధమైన కార్యాలు చేయాలని. అటు పరలోకం కావాలి, ఇటు లోకం కావాలి. ఎడ కుదురుతుందండి? కుదరదు. మనం రెండు తలంపులు కలిగిన వారంగా ఉండకూడదు. మనం రెండు వేషాలు వేయకూడదు, రెండు రకాలుగా మాట్లాడకూడదు. నడుస్తున్నావా జీవము కలిగిన దేవుని మార్గములో? యథార్థంగా నడువు, నీ ఇంటిలో ఉన్న కరువు దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. ఇదిగో నడుస్తున్నావా బయలు మార్గములు నడుస్తున్నావా? నడువు, ఇక ఆ బయలు నిన్ను ఏం చేస్తా, మింగుతాదా, తింటాదా, చంపుతాదా, దాని ఇష్టం నీ ఇష్టం. రెండు తలంపుల మధ్యలో ఉన్నావా, నీకు కరువు వచ్చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజల కరువు రావడానికి కారణం రెండు తలంపులు. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ రెండు తలంపులు మనం మానుదుముగాక. రెండు తలంపుల మధ్యలో నలుగుతున్న ఆ ఆలోచనలన్నీ తీసివేయుదుముగాక. ఏక మనసు కలిగిన వారమై, ఏక తాత్పర్యం కలిగిన వారమై, ఏక ఆలోచన కలిగిన వారమై, దైవ మార్గములో పరిశుద్ధుల వలె మనం నడుచుదుముగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నడుస్తావా జీవము కలిగిన మార్గములో? మనసు పెట్టి నడువు. ఇంకా లోకముతో రాజీపడకు, లోకముతో కలవకు, లోకమాడినట్టుగా ఆడకు. అటు లోకము ఇటు దేవుడు కుదరదు, కుదరనే కుదరదు, కుదరనే కుదరదు. అవ్వా బువ్వ కుదరనే కుదరదు, కుదరే కుదరదు, కుదరనే కుదరదు. అవ్వా బువ్వ రెండు కుదరనే కుదరదు. ఒకే మార్గం. పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. నా ప్రభు మార్గాన్ని నేను ఎన్నుకున్నాను. ప్రభు మార్గంలో శ్రమైనా బాధైనా కరువైనా కటకమైనా ఆ మార్గంలో నడుస్తాను నేను అని చెప్పి ఆ మార్గంలో నడిచి నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. దేవుని ప్రజలమైన మనము రెండు తలంపుల మధ్యలో ఉంటే మన కుటుంబంలో కరువును ఎదుర్కోవలసిన దౌర్భాగ్యమైన స్థితి ఏర్పడుతుంది. మనం అలా ఉండకూడదు, మనం అలా నడవకూడదు. ఒకే తీర్మానాన్ని కలిగి, ఒకే ఆశ కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రజలుగా సాగిపోదుముగాక.
దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్తున్నారు, కానీ వారి ఆలోచనలన్నీ ఐగుప్తులో ఉన్నాయి. ఇటు కానాన్లో ఉన్నాయి, అటు ఐగుప్తులో ఉన్నాయి, కానాన్లో ఉన్నాయి, ఐగుప్తులో ఉన్నాయి. మోషేతో అంటున్నాడు, కానాన్ ఎప్పుడు చేరుతామయ్యా, పాలు తేనెలు అన్నావు కదా అని అంటారా? అనగానే మాకు ఐగుప్తు కాకరకాయలు గుర్తొస్తున్నాయి, ఐగుప్తు కీరకాయలు గుర్తొస్తున్నాయి. అరే కానాన్ ఏమడిగారు? పాలు తేనెలు ప్రవహించే దేశం మేము ఎప్పుడు చూస్తాము, మాకు వెళ్ళాలని ఉంది అడిగాడా? అడిగిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు? మాకు ఐగుప్తు కీరకాయలు గుర్తొస్తున్నాయి, కాకరకాయలు గుర్తొస్తున్నాయి, బీరకాయలు గుర్తొస్తున్నాయి. మేము ఐగుప్తుల్లో ఉన్నప్పుడే మంచుకున్నాం, మరి సావు అదే సావు, సావు ఐగుప్తులోనే సావు. ఐగుప్తులో మాకు ఐగుప్తులో మేము మంచిగా ఉన్నాము, అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చాం, అనవసరంగా దేవుని నమ్ముకున్నాం, అనవసరంగా సంఘానికి వచ్చాం. చూసారండి వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడండి. అందుకే ఆకు రాలినట్టుగా వారు అరణ్యములో రాలిపోయారట, వారు కానాను చేరలేదట. ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడింపా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టాలి, అటు కానాను ఆలోచనలు, ఇటు ఐగుప్తు ఆలోచనలు, ఎలా కుదురుతుందండి? కుదరదు. అయితే దేవుని ఆలోచనతో నింపబడు, అయితే దేవుని మార్గంలో చక్కగా నడు, లేదా ఐగుప్తులోనే ఉండిపో. లోకాన శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రభు యేసు. ఏం లేదు, నువ్వేం తీసుకురాలేదు, తల్లి గర్భంలోంచి దిగంబరిగా పుట్టావు, అట్లనే సమాధి చేయబడతావు. ఇంకా వేరేది నీ ఎంట బంగారం రాదు, ఆస్తి రాదు, నీ భర్త రాడు, నీ భార్య రాడు, నీ పిల్లలు రారు, ఎవరు రారు, వస్తారు బొందబెట్టడానికి వస్తారు అంతే, మట్టేసి వెళ్ళిపోతారు. ఇక మనకు సమాధుల పండుగే లేదు కదా, ఇంకా మళ్ళీ చూసే రోజు కూడా లేదు. నువ్వు ఎంత కాలం ఈ లోకంలో ఉన్నా ఒకరోజు ఈ లోకాన్ని విడవలసిందే. అందుకే ఈ లోక సంబంధమైన ఆలోచనలు మాను, తలంపులు మాను, ఆశలు మాను. లోకాన శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రభు యేసు. పొందావలేని లోకంబునందు కొంతకాలమెన్నో శ్రేమలు, శ్రమలు పడి, నిందలు, అవమానాలు, శ్రమలు, కరువు, ఖడ్గం. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు దుష్టుడైన సాతానుడు నీ మీద రకరకాల దాడి చేసి, నిన్ను శోధించి, నిన్ను నలిపి, నిన్ను రకరకాలుగా హింస పెట్టి, నీకు ఒత్తిడి కలగజేసి, ఎన్ని పెట్టినా ప్రభువా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవుండగా ఈ లోకమే అకరలేదయ్యా. ప్రభువా ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నీతోనే నాకు సంబంధం అని చెప్పి ఒక నిబంధన చేసుకొని ఆయన మార్గంలో చక్కగా నడిస్తే ఇదిగో శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా, హల్లెలూయా. నిబంధన మీరడం ద్వారా కరువు, అపవిత్రత కార్యం చేయడం ద్వారా కరువు, రెండు తలంపుల్లో ఉండడం ద్వారా కరువు. అందుకే మన కరువు రావద్దు. మనం చదివిన మూల వాక్యంలో దేశములో కరువు రాకుండా, మరొకసారి ఆ మాట చదువుదామా, మరొకసారి ఆ మాట చదవండి. 34 అధ్యాయం హెచ్కేలు 34:29, ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండా, ఇక మన కుటుంబములో కరువు రాకుండా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అవమానము కలగకుండా మనకు మంచి పేరు ప్రఖ్యాతి కలుగుటకై దేవుడు మనకు ఒక తోటను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ మీదికి కరువు రాకూడదని, నీ కుటుంబం నిందించబడకూడదని దేవుడు ఏం చేశాడు? సంఘం అనే తోటలో నిన్ను నాటాడు. దేవుడు నీకు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? ఏదో 2-3 గంటలు ఇక్కడ పాటలు పాడుకొని వెళ్ళిపోవడానిక, ఒకరినొకరు పలకరించుకోవడానిక కాదు. మనకు సంఘాన్ని అందుకు ఇవ్వలేదు. ఏదో ప్రేజ్లాడు చెప్పుకోవడానిక మనకు సంఘాన్ని అందుకు ఇవ్వలేదు. మనకు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడికి వచ్చి ఆయన ఆరాధించి ఆయన వాక్యం విని మన జీవితాన్ని మార్చుకొని ప్రభు రాకడకు సిద్ధపడడానికి మనకు సంఘాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏకైక ఉద్దేశం అదే. దేవుని ఏకైక ఉద్దేశం అదే, ప్రణాళిక అదే. ఎప్పుడైతే నువ్వు సంఘములో చేరావో, సంఘములో చేరిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కరువును కొట్టివేస్తాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నీ కరువు కొట్టివేయబడాలంటే మొదట ఏం చదివాము? నిబంధన, నిబంధనలో నిలబడాలి. 2వది అపవిత్రత పోగొట్టుకోవాలి. 3వది 2 తలంపులు మానాలి. సంఘములో ఉన్న నీవు ఇక నీ మీదికి కరువు రాకుండా, ఇక నీ మీదికి అవమానము రాకుండా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా సంఘములో వర్ధిల్లాలంటే, నువ్వు ఫలించాలంటే, నీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఇదిగో నువ్వు చేయవలసిన పని. నిబంధన మీరకూడదు. అపవిత్రమైన కార్యాలు చేయకూడదు. 2 తలంపులతో నువ్వు నడవకూడదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంఘములో నాటబడిన నీ నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని ఫలభరితంగా దేవుడు మారుస్తాడు. ఆమెన్ అందామా? చదవండి. అదే ఏజ్కేల్ గ్రంథములు రాస్తాడు. అదే ఏజ్కేల్ గ్రంథం రాస్తాడు. 17వ అధ్యాయము ఏజ్కేల్ గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదవదామా? 22వ వచనం ఉంది, నేను ముగిస్తున్నాను. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ యొక్కటి నేను తీసి దాని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దాన్ని తృంచి అత్యున్నత పర్వతం మీద దాని నాటుదును, ఇజ్రాయెల్ దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. చాలు. నా వైపు చూడండి. ఒక దేవదారు వృక్షపు యొక్క కొమ్మను, లేత కొమ్మను విరిచి, ఏ కొమ్మను విరిచాడు? కాస్త ముదిరిన కొమ్మ, లేత కొమ్మ. బెండకాయ, ముదిరిన బెండకాయలు ఇంటికి తీసుకెళ్తామా, లేత బెండకాయలు తీసుకెళ్తామా? దేవునికి ఏ బెండకాయ కావాలి? లేత బెండకాయ కావాలి. ముదిరిన బెండకాయతో పని లేదండి. నీ భక్తి ముదరకూడదు, నీ ప్రార్థన ముదరకూడదు, నీ పరిచర్య ముదరకూడదు. మీకు ఇంకో విషయం చెప్తాను, వినండి. ఇక్కడ ఏది చేసినా మనం దేవునికి చేసినట్టే. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఇది జయరాజ్ పాస్టర్ ఇల్లు కాదు. ఎవరు ఇల్లు అండి? నేను ఈ ఇంట్లో ఒక పనివాణ్ణి. నా పని ఏంటి? మీకు వాక్యం చెప్పడం. మీకు జ్వరాలు, దయ్యాలు పడితే, ఆరోగ్యం, అనారోగ్యం ఉంటే మీకోసం ప్రార్థన చేయడం, ఇది నా పని. ఎవరు ఇల్లు చెప్పండి, చెప్పండి. యేసయ్య ఇల్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొందరు చాలామంది ఫీల్ అయిపోతున్నాడు, నాకేమో చేసి పెట్టినట్టు, నాకేదో చేసినట్టు, నాకేదో చేసినట్టు, నాకేదో చేసినట్టు, ఆమెకేదో చేసినట్టు. కాదు కాదండి, ఇక్కడ చేసేది, ఇక్కడ చేసేది ఏదైనా ఏసయ్యకి చేసినట్టు. నేను ఏసయ్యకే చేస్తున్నాను, నీవు ఏసయ్యకే చేస్తున్నావు. కనుక మన ఆలోచనలు ఎలా ఉండాలంటే లేతగా ఉండాలి, లేతగా ఉండాలండి, లేతగా ఉండాలి.
లేత కొమ్మను త్రుంచి ఆయన ఏం చేస్తున్నాడు, అత్యున్నత పర్వతం మీద నాటగా, అత్యున్నత పర్వతం అనగా ఉన్నత ఉపదేశములో కట్టబడిన సంఘం. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా, పాట పాడతాం. ఉన్నత ఉపదేశమందున సత్వ, ఉన్నతమైన ఉపదేశం ప్రకటించే సంఘమే ఒక ఉన్నతమైన సంఘం. హల్లెలూయా. గట్టిగల్లు చెబుదామా, హల్లెలూయా. ఏది గొప్ప సంఘం, ఏది పర్వతం మీద కట్టబడిన సంఘం? ఉన్నతమైన ఉపదేశాన్ని ఏ సంఘం ప్రకటించబడుతుందో, ఏ సంఘములో బోధించబడుతుందో అదే ఒక ఉన్నతమైన పర్వతం కలిగిన సంఘం. ఆ సంఘములో నిన్ను నాటి, నేనేం చేసి నాటి, సంఘములో నాటి, తోటలో నిన్ను నాటి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ సంఘానికి, సహవాసానికి వచ్చి దరిద్రులైన వారు ఎంతమంది చేతులు ఎత్తండి, శపించబడిన వారు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎందుకు, ఇది ఏసయ్య సంఘం కనుక. ఏసయ్య సంఘములో ఏసయ్యే నిన్ను తీసుకొచ్చి నిన్ను నాటాడు. నాటిన దేవుడు ఏం చేస్తున్నాడట, మూడు కార్యాలు చేస్తున్నాడట. మూడు కార్యాలు చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొకసారి ఆ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి, గమనించండి, గమనించండి. 23వ వచనం, ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టు అగును. దేవునికి స్తోత్రం. నాటిన తర్వాత అది అభివృద్ధి చెందింది, ఎదిగింది. ఎంతగా ఎదిగింది, దానికి శాఖలు వచ్చేసాయి, దానికి శాఖలు వచ్చేసాయి. శాఖలు వచ్చినంతగా ఎత్తుగా పెరిగిందట. నువ్వు సంఘములో ఎప్పుడైతే నాటబడుతున్నావో, అపవిత్రతను విడిచిపెట్టి, రెండు తలపులు విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నిబంధన ప్రమాణంలో నిలబడి దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను మహావృక్షంగా మారుస్తున్నాడు. నువ్వు వృక్షంగా ఎదిగిపోయావు గనక నీకు శాఖలు వచ్చేసాయే, నీకు శాఖలు వచ్చేసాయి, నీకు శాఖలు వస్తాయి. ఒకప్పుడు నువ్వు మొక్కవే, కానీ దేవుని సంఘంలో నీవు వృక్షంగా మారిపోయావు. దేవుడు నువ్వు వృక్షంగా మారేటట్టుగా చేశాడు, నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకొచ్చాడు. ఓ, నువ్వు వర్ధిల్లినట్లుగా చేశాడు, నువ్వు ఫలించినట్లుగా చేశాడు, నువ్వు పుష్పించినట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, మనం సంఘం సహవాసములో ఉండడం ద్వారా అభివృద్ధి చెందుతాము. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసాన్ని విడిచితే అభివృద్ధి చెందలేవు, సహవాసములో ఉంటే అభివృద్ధి. రోడ్డు మీద ఉన్న చెట్టును రాళ్లతో కొట్టారండి, తోటలో ఉన్న చెట్టును ఎవరు కొట్టరు. ఎందుకు, దానికి తోటమాలి ఉంటాడు. నువ్వు తోటలో ఉన్నావు కనుక దేవుడు ఏం చేస్తాడు, నీవు దేవుడు నిన్ను వృద్ధి చేసి మహావృక్షంగా దేవుడు మారుస్తాడు. తర్వాత నీకేమొస్తాయి, ఏమొస్తాయి, పూలు వస్తాయి. తర్వాత ఏమొస్తాయి, కాయలు వస్తాయి. తర్వాత ఏమొస్తాయి, పండ్లు వస్తాయి. ప్రైజ్ అలా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అనే తోటలో, సహవాసం అనే తోటలో నాటబడిన మిమ్ములను దేవుడు ఆశీర్వదించి, ఆర్థికంగా దీవించి, మీకు కరువు రాకుండా చేసి, అవమానం కలగకుండా చేసి, మీ శాఖలు విస్తరించినట్లుగా, మీరు ఫలించినట్లుగా, మీరు పుష్పించినట్లుగా, మిమ్మల్ని ఉన్నతమైన శిఖరముల యొద్దకు దేవుడు చేర్చునుగాక. హల్లెలూయా. కరువు తొలగించి మీకు ఫలాలు ఇచ్చి, మీ అవమానాన్ని తొలగించి, మీకు మంచి పేరును కలగజేసి. అందుకే ఒక మాట రాస్తాడు, యెషయా రాసిన గ్రంథం చదవండి. యెషయా రాసిన గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం చూడండి. 49:23,
రాజుల నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచి దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి ఇదిగో అమ్మ చదువుతుండండి, మీరు నన్ను చూడండి, గమనించండి. రాజులు తండ్రులుగాను, రాజులు నీకు తండ్రులుగా మారుతారట, రాణులట పాలిచ్చే పాలిచ్చే తల్లులుగా మారుతారట, వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు, అధికారులు నీకు సాగిలపడి నమస్కారం చేస్తారట, నీ పాదముల ధూళి నాకెదరు, నీ పాదముల ధూళి నాకెత్తగా చేస్తాడట దేవుడు. చెమర్లు కొట్టు. ఆమేన్. నువ్వు ఒకప్పుడు వేరే వాళ్ళ పాదముల ధూళి నాకావు కదా, దేవుడు అంటున్నాడు నా సంఘములో నాటబడ్డావు కదగా, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నీకు శాఖలు వస్తాయి, నీకు పూలు వస్తాయి, నీకు పండ్లు వస్తాయి. అప్పుడు ఏం జరుగు తెలుసా, రాజులు నీకు సాగిల పడతారు, అధికారులు వచ్చి నీకు సాగిల పడతారు, రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు, అధికారులు నాయకులట నీ పాదం మీద ధూళి నాకుతారట. ఒక మాట చెప్పండి, మీరు నాకుతున్నారా వాళ్ళు నాకుతున్నారా? ఎవరు ఎవరిని ఎవరు ఎవరిది నాకుతున్నారు? ఈరోజు వరకు నువ్వు నాకే వాడిగా ఉన్నావంటే నీలో పవిత్రత లేదు, నువ్వు నిబంధనలో నిలబడలేదు, నువ్వు రెండు తలంపుల మధ్యలో ఉన్నావు. అందుకే అందరి దగ్గరికి వెళ్ళి అందరి కాళ్ళు నాకుతున్నావు. దేవుడు అంటున్నాడు నువ్వు నాకడం నాకు ఇష్టం లేదు, వాళ్ళే నీ పాదాలు నాకే తట్టుగా చేస్తాను. కొట్టు చపట్లు కొట్టు. ఇక మీదట దేవుడు అలాంటి కార్యము చెయ్యునుగాక, ఆ స్థానములో దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక, నీకు శాఖలు వచ్చునుగాక, నీకు పండ్లు వచ్చునుగాక, నువ్వు పుష్పించుదువుగాక, నువ్వు అభివృద్ధి చెందుదువుగాక, సకల జాతి పక్షులు నీ కొమ్మల నీడన గూళ్ళు కట్టుకొనుగాక. గూళ్ళు కట్టుకునేంత స్థాయికి నువ్వు ఎదగాలి. నువ్వు ఎంత ఎదగాలి? గూళ్ళు కట్టుకునే స్థాయికి ఎదగాలి. ఆకాశంలో ఉన్న పక్షుల నుంచి నీ కొమ్మలలో గూళ్ళు కట్టుకోవాలి, అంటే నీ కొమ్మలు రావాలి. ఆమేన్. నీ కొమ్మే రాకపోతే ఆ పక్షి గూడు ఎట్లా కట్టుకుంటుంది? నీ కొమ్మలు రావాలి. దేవుడు అంటున్నాడు నీ కొమ్మలు వస్తాయి. నీ కొమ్ములు వచ్చేటట్టుగా, కొమ్మల కొమ్ముల కొమ్ములు కాదు, కొమ్ములు రావద్దు, చాలా ప్రమాదం. నెబుకద్నెజర్ మహారాజుకి కొమ్మ వచ్చేసింది. కొమ్మస్తే ఏం చేస్తాడు? రెండు కొమ్ములు వీకి ఏం చేశాడు? అతన్ని పశువుగా మార్చి 7 సంవత్సరాలు గడ్డి తినేటట్టు చేశాడట. ఎన్ని సంవత్సరాలు? మనిషి గడ్డి తింటాడా? నెబుకద్నెజర్ మహారాజు చక్రవర్తిని గడ్డి తినేటట్టుగా చేశాడట. మనకు కొమ్ములు రాకూడదు. దేవుని ప్రజలమైన మనం ఎంతగా ఆశీర్వదించబడినా, ఎంతగా దీవించబడినా, ఎంతగా హెచ్చించబడినా మనకు కొమ్ములు రాకూడదు. అది ప్రమాదము, అది మనకు ప్రమాదం, అది మనకు ప్రమాదం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. ఎంత ఎదుగుతామో అంత తగ్గించుకోవాలి, ఎంత అభివృద్ధి చెందుతామో అంత ఒదిగి ఉండాలి, ఎంతగా ఫలిస్తామో అంతగా దీనత్వం. దీనత్వం ఎంత దీనాది దీనమో నా యేసయ్యా. ఆ దీనత్వం మనకు రావాలి, ఆ తగ్గింపు రావాలి, ఆ ప్రేమ రావాలి, ఆ విధేయత రావాలి, ఆ కృప రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అలాంటి ప్రేమతో మనము నింపబడదము గాక, తగ్గింపుతో నింపబడదము గాక, దయతో నింపబడదము గాక, అలాగు మన హృదయాలను దేవుడు స్థిరపరచును గాక. హల్లెలూయా హల్లెలూయా. వారు నీ పాదధూళి నాకునట్లుగా చేస్తాను. త్వరగా 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 చదవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను యెహోవాననియు యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరని నీవు తెలుసుకొందువు. అదిగో మీకు అవమానము రాకుండా నేను చేస్తానని మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా,
అదే 54వ అధ్యాయం 4వ వచనం చూడండి. 54 యెషయా గ్రంథం 54:4 అవమానం రాకుండా నీకు సిగ్గు కలగకుండా నేను నిన్ను కాపాడతాను. భయపడకు. ఇంతకాలం అవమానం పడ్డావా? అవమానం భరిస్తున్నావా? అందరు నిన్ను అవమానించారా? త్రోసివేశారా? తృణీకరించారా? నీ అవమానాలు నీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. నీ అవమానము నీకు దీవెనకరంగా మారునుగాక. హల్లెలూయా. ఒక నింద ఒక వంద అన్నారు కదా, ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు వచ్చినా అది నీకు ఒక ప్రమోషన్గా మారునుగాక. గట్టిగలను చెబుదామా? కరువు రాకుండా, అవమానము రాకుండా నేను నిన్ను నీకు మంచి ప్రఖ్యాతిని కలగజేసి కలగజేయడానికి నీకోసం ఒక తోట నేను ఏర్పరుస్తాను. దేవుడు ఆ తోటే ఏర్పరిచాడు. ఇదే క్రీస్తు శరీరం అనే తోట. ఈ తోటలో ఉండడం ద్వారా మనకు కరువు రాదు. దేవునికి స్తోత్రం. ఉపదేశంలో కరువు లేదు, ఆరాధనలో కరువు లేదు, దైవ నడిపింపులో కరువు లేదు. అవమానం రాకుండా, నిందలు రాకుండా నిన్ను కాపాడి, నిన్ను పోషించి, నిన్ను దీవించి, నీ శాఖలు విస్తరించినట్లుగా చేసి నీ జీవితాన్ని దేవుడు ఫలభరితంగా దేవుడు మారుస్తున్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఫలాభివృద్ధిని కలగజేసి శ్రేష్టమైన ఈవులతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి.